మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రం నుండి పటాన్ చెరువు వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుదర్శన్ ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు. షాదీ ముబారక్ చెక్కు మరియు 23 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎలకుర్తి షేర్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయాన్ని వారు ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించకుండా ఆర్టీసీ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం సురక్షితమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టేక్మల్ గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్, ఎంపీపీ చింతా స్వప్నారవి, తహసీల్దార్ హర్దీప్ సింగ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాష్, ఎంసీవై వైస్ చైర్మన్ విక్రమ్ గౌడ్, ఏసీఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి, ఎక్స్ జెడ్పీటీసీ ముక్తార్, మాజీ ఎంపీటీసీ సిద్ధయ్య, సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సాయి కుమార్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. చేసి మా డిపో మేనేజర్ సర్వే చేయించేసి ఈ బస్సు ఏర్పాటుకు తగినన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అది ఈరోజు మన ఎమ్మెల్యే గారితో ఇనాగరేట్ చేయించారు. చాలా సంతోషము. అందరూ కూడా చాలా ఉత్సాహంగా, గ్రామ ప్రజలందరూ ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అండ్ ఉద్యోగస్తులు, తర్వాత ఇద్దరు ముగ్గురు టీచర్లు కూడా, హెడ్ మాస్టర్లు, టీచర్లు కూడా వచ్చి నాకు చెప్పడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, మాకు సౌకర్యంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి, పటంజలు నుంచి, సంగారెడ్డి నుంచి వచ్చే వాళ్ళందరికీ, ఇక్కడి నుంచి సంగారెడ్డి పోయే వాళ్ళందరికీ, సో మాకు బాగా నమ్మకం ఉంది. ఈ బస్సును బాగా ఆదరిస్తారని చెప్పేసి బాగా నమ్మకం ఉంది. ఈ బస్సుని మంచిగా ఆదరించి కనుక చేసినట్లయితే ఇంకా బస్సులు పెంచుతాము, ట్రిప్పులు పెంచుతాము. అండ్ పొటెన్షియల్ కనుక ఉంది. మీరు ప్రైవేట్ వాహనాలకి సురక్షితంగా లేనటువంటి, భద్రంగా లేనటువంటి